నాడు నేడు కార్యక్రమం ద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించి మెరుగైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు చదువుకు కావలసిన అన్ని సౌకర్యాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నారని వైఎస్ఆర్సిపి రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పేర్కొన్నారు. నాడు నేడులో భాగంగా విజయనగరం జిల్లా గొర్ల మండలం మన్యంపూరుపేటలోని పాఠశాలను ఆయన పునఃప్రారంభించారు. ఎంతో మంది ఇక్కడ చదువుకొని ఎన్నో రకాల రంగాల్లో ఉత్తీర్ణులు ఎన్నో రంగాల్లో మంచి స్థిరపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా మనకు మార్గదర్శకులుగా ఉంటూ మీరందరూ మీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఈ గ్రామంలో ఇంకెవరైనా ఎక్కడైనా ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నా ప్రతి ఒక్కరూ కూడా ఎడ్యుకేట్ చేసి తప్పకుండా ప్రభుత్వ స్కూల్లో చేర్పించి ప్రభుత్వం అందిస్తున్న ఏవైతే ప్రభుత్వం అందిస్తున్న ఫలాలన్నీ కూడా వారందరికీ కూడా పిల్లలు తీసుకోవాలి. ఎందుకంటే విద్య అనేది చాలా అవసరం. ఇవాళ విద్య లేకపోతే ఎక్కడా కూడా మనిషి రాణించలేడు. ఇవాళ ఈ ఇన్ని రంగాల్లో కూడా విద్యా రంగంలో ఉంటేనే అతను ఎప్పుడు కూడా ముందుకు రాగలడు, ఆ కుటుంబం ముందుకు వెళ్తుంది అని చెప్పి ఇవాళ అందరికి మంది పెద్దలు మన ముందు చెప్పారు. కాబట్టి ఇవాళ దాని దృష్టిలో పెట్టుకొని ఇవాళ గర్భం హై స్కూల్కి వచ్చాం. ఇవాళ హై స్కూల్లోకి వచ్చిన తర్వాత ఇవాళ రెండు ఏవైతే బ్లాక్లు ఉన్నాయో తక్షణమే పూర్తి చేసే కార్యక్రమాన్ని విత్తన 3 నెలల కాలంలో దాన్ని పూర్తి చేసే కార్యక్రమాన్ని చేస్తాం.